జనసేన పార్టీ జనవాణి జన చైతన్య కార్యక్రమంలో భాగంగా మెళియాపుట్టి మండలంలోని పరశురాంపురం పంచాయతీలోని హీరాపురం రాయకోల నందవతోవూరు గిరిజన గ్రామంలో జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేదెల చైతన్య ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తెలుసుకుని త్వరలోనే అన్ని విధాల పరిష్కారం చేస్తామని అందుకోసం జనసేన పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. మన కుర్రోళ్ళందరూ వచ్చారు ఆ రోజు మీటింగ్ కి. ఆ మీటింగ్ లోన ఏం జరిగిందంటే మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం నవరత్నాలు ఇస్తున్నది, 9 రత్నాలు ఇస్తున్నారు కానీ 99 మాసాలు ఉన్నాయి. అందులోనే మన ఎస్టీకి ఎక్కువగా ఉన్నాయి. 27 పథకాలు సంక్షేమ పథకాలకు మనకు ఆఫ్ చేసి ఇలాగా నవరత్నాలనే అందరికి పంచుతున్నారు. మన డబ్బు మనకు రావాల్సిన 27 పథకాలు అందులోన 21,05,500 కోట్లు మనకు రావాల్సిన తుమ్మిని అందరికి పంచుతున్నారు. మనకు రావాల్సిన డబ్బులు నిధుల్ని మళ్లింపు చేస్తున్నారు. ఇవన్నీ మనం ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించి ఇదిగో ఈ బడ్జెట్కి ఈ సంవత్సరానికి ఇంత నిధులు కేటాయిస్తున్నామంటే నిధులు కేటాయించాలి వారి అభివృద్ధి కోసం. అది ఆ డబ్బు ఏం చేస్తున్నారు, అల్లదేదో ఇచ్చేస్తామని చెప్పి ఆ పథకం అంటారు, ఇల్లుదేదో ఇచ్చేస్తామని చెప్పి ఈ పథకం అంటారు. కానీ అక్కడ నష్టపోతుంది ఎవడు, ఒక ఎస్టీ వాడు నష్టపోయాడు. ఈ 4 సంవత్సరాలు అదే జరిగింది. మనకు మన భావితరాల భవిష్యత్తు నష్టపోయింది. అవును, మీకు ఇవి తెలియజేయాలని మేము చెప్తున్నాం. తదుపరి అంశం పవన్ కళ్యాణ్ గారికి ఎల్లవేళలా కూడాను అసలు ఎస్టీ బాగోగులు పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉంది, ఎటువంటి ప్రణాళిక వాళ్ళకి మనం ముందుకు తీసుకురావచ్చు, ఏ రకంగా వాళ్ళు మనం అభివృద్ధి చూడొచ్చు అనే ఆలోచనలు కూడా ఆయన ఉన్నారు. ఆయనకి మీ అందరి ఆశీర్వాదం కావాలి.